वेलकम बैक टू माय चैनल दीपकराज कलेक्शंस एंड बॉक्स। यस इवाल अंदर की श्रावण शुक्रवार शुभाकांक्षलु। हैप्पी श्रावण शुक्रवार। अंदर इंट्लो चक्कगा लक्ष्मीदेवुल्लागा कलकललाडुतु अंदर शुभंगा उंडालनि सुखंगा उंडालनि आनंदंगा उंडालनि नेनु कोरुकुंटुन्नानु। अलागे ना इंट्लो कूडा नेनु ई विधंगा पूज चेसुकुन्नानु फ्रेंड्स। ఏ విధంగా ఏ నైవేద్యం చేశాను అనేది కూడా చూపిస్తాను। చాలా సింపుల్గా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేము, ఎందుకంటే ఎక్కువ హంగామా మాకు చేయని ఎవరు మా అత్తగారు, అంటే ఏదో సెంటిమెంట్ ఉందంట, సో అందుకని హెవీగా మేము చేసుకోము। నార్మల్గా అమ్మవారికి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటాం, మనస్తృప్తికి చేసుకుంటాను నేను। సో నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో నాది చూడండి। ఇది మా ఇంట్లో పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా చేసుకుంటున్నాను, ఏమి హంగమ లేకుండా నీట్ గా చేసుకున్నాను ఫ్రెండ్స్। సారీ అనేది నోంకి వచ్చిందనేసి అది కట్టుకొని చేసుకున్నాను, నోం చేరు మంచిది కదా అనేసి। సో మీకు నా పూజా విధానం అనేది చాలా సింపుల్ గా ఉంటుంది। సింపుల్ గా మూడు రకాల ప్రసాదాలతో చేసుకున్నాను, గోధుమ ప్రసాదం, పులిహోర అండ్ కుంభచెనగలు, ఇదే నా శారీ అండి। సో ఫ్రెండ్స్ ఇది మా హౌస్ కాదు, ఇది మా ఎదురింట్లో ఎంత కావాలి ఇల్లు అంటాము, అంటే మరి ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటాం అన్నమాట మేము। సో మా అక్క ఏం చేసింది అంటే నీట్గా అమ్మవారిని డెకరేట్ చేసింది, అమ్మవారి ప్రతిబింబం పెట్టేసి మహబింబం పెట్టేసి చేసింది ఫ్రెండ్స్। నేను చిన్న హెల్ప్ చేశాను అంతేని, అది నేను వీడియో తీయలేదు, మా అక్క వాళ్ళ బాబు నేను జస్ట్ మామూలుగా అలా చేస్తుంటే వాడు క్యాజువల్గా వీడియో తీసేశాడు, సో ఇంకెందుకులే ఉంది కదా అనేసి పెట్టేశాను। అండ్ ఇదేంటంటే వాళ్ళ పూజా విధానం మొత్తం నేను చక్కగా నాకు బాగా నచ్చింది, వాళ్ళు చేసే మొత్తం అవి చేయిది, సో అందుకనేసి నీట్గా చిన్న వీడియో తీద్దాం కదా అనేసి తీశాను। చాలా సింపుల్గా నీట్గా డెకరేట్ చేసింది మా అక్క, ఏదోని మా అక్క తర్వాత ఎవరైనాను అంత నీట్గా చేస్తుంది, ఏదోని ఏ పూజని ఏదోని అంతే దీనిగా ఉంటుంది, కుకింగ్ కూడా అంతే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా అక్కది। ఈసారి ఏంటంటే మా అక్క కుకింగ్ కూడా నేను చూపిస్తాను, మా అక్క అంటే వేరే అంటున్నారు కదా అనేసి అనుకోవచ్చు, కానీ పేరుకి బయట వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటాం మేము, ఒక ఫ్యామిలీ అనుకుంటారు ఎవరైనా చూసిన వాళ్ళు, అలా ఉంటాం అన్నమాట, చాలా ఫ్రెండ్లీనెస్ ఎక్కువ అన్నమాట। సో ఈ విధంగా మా అమ్మవారిని తయారు చేసుకొని చక్కగా నిండుగా అలంకరణ చేసుకున్నాం మేము, నిండుగా అలంకరణ చేసింది మా అక్క అండ్ అక్క అండ్ వాళ్ళ మేనగోళ్ళు కలిపి పూజ చేసుకుంటున్నారు ఇద్దరు కలిసి। సో వాళ్ళు చేస్తుండగా నేను వాళ్ళతో పాటు కూర్చొని పూజ చేస్తున్నాను అనమాట, వెనకతలు కూర్చొని వింటున్నాను, ఎందుకంటే నా పూజ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అలా చిన్న వీడియో క్లిప్ తీద్దామని తీసానమాట వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు। 11 రకాల పువ్వులు ఐ థింక్ అనుకుంటాను అని 108 చెప్పిన 11 రకాల పువ్వులు పూజ చేశారు అండ్ వాళ్ళు కథ కూడా ఉంది, ఆ కథ విన్నాను, చాలా ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంది కదా। మీ ఇంట్లో కూడా అందరూ ఇలాగే చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియోస్, ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇంకా చాలా వీడియోస్ అనేవి మీకు అప్లోడ్ చేస్తాను, థ్యాంక్ యూ ఫ్రెండ్స్।